తెలంగాణలో అన్ని సెట్ ఎగ్జామ్స్కి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. లైక్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎంసెట్ 2022 ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అలాగే ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎడ్సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాసెట్ ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే పీజీసెట్ ఎగ్జామ్ ఎప్పుడు, పీజీఈసెట్ ఎగ్జామ్ ఎప్పుడు, ఈ విధంగా అన్ని సెట్స్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నేను ఆ సెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు డేట్ నేను చెప్తాను. ఓకేనా? వచ్చిన రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూసినారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. సో మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇలాంటి మంచి వీడియోస్, లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి లైక్ అయితే చేయండి. ఎస్, చూడండి ఇక్కడ టిఎస్ ఎంసెట్ 2022 ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ వాళ్ళకి July 14, 15 టూ డేస్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే టిఎస్ ఎంసెట్ 2022 ఇంజనీరింగ్ వాళ్ళకి July 18, 19, 20 వీళ్ళకి 3 డేస్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ టిఎస్ ఎడ్సెట్ 2022 ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఈ సంవత్సరము July 26, 27 ఈ 2 డేస్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ టిఎస్ ఐసెట్ 2022 డేట్స్ వచ్చేసి July 27 and 28. టిఎస్ లాసెట్ 2022, సో లాసెట్లో మనకి ఒకటి వచ్చేసి 3 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంది, ఇంకొకటి 5 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంది. సో 3 ఇయర్ డిగ్రీ కోర్స్కి అయితే కనుక July 21 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 5 ఇయర్ డిగ్రీ కోర్స్ అయితే కనుక July 22 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ పీజీఈసెట్ 2022 ఇది వచ్చేసి July 29 నుంచి August 1 వరకు. నెక్స్ట్ పీజీఎల్సెట్ 2022 ఇది వచ్చేసి జూలై 22 అనమాట. సో ఇది ఎగ్జామ్ డేట్స్, పీజీఎల్సెట్, పీజీఈసెట్, లాసెట్, తర్వాత లాసెట్ మనకి రెండు ఉన్నాయి, అవి నేను చెప్పాను, డేట్స్ చెప్పాను, 3 ఇయర్ డిగ్రీ కోసం ఒకటి, 5 ఇయర్ డిగ్రీ కోసం ఒకటి. నెక్స్ట్ ఐసెట్, ఎడ్సెట్, ఎంసెట్. ఓకే, సో ఈ ఎగ్జామ్ సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎగ్జామ్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ వరకు మొత్తం మన వీడియో మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో కాబట్టి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.